निवेदित टीवी प्रेक्षक नमस्कार ना पेर चक्का सत्यनारायण मूर्ति विश्रांत उपाध्याय नैन पदवी विरमण चाक आध्यात्म ग्रंथाल श्रीमद् भगवद्गीता श्रीमद् रामायण व्यास भागवत सरल वचन राशा मुख्य भगवद्गीता पारायण चुनाव पीरगा वचन कविता सरत राशा वचन कविता सरत मूल श्लोकाल तो धारावाहिक प्रसार ओम श्रीकृष्ण परब्रह्मणे नमः శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 25వ శ్లోకం సక్తః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంసః తదా సక్తః చికీర్షుర్ లోక సంగ్రహం అనువాదం పరమను కోరే పామర జనులు ఎట్టి శ్రద్ధతో కర్మ చేయను ఆత్మజ్ఞానియు నిష్కామ కర్మను అంతే శ్రద్ధగా చేయవలెను సామాన్యులు సాధారణంగా విహిత కర్మల్ని శాస్త్రీయ కర్మల్ని కూడా చేస్తుంటారు కానీ ఎందుకోసం చేస్తారంటే వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించడం కోసము ఏదేమో ప్రతిఫలాన్ని పొందడం కోసం ఆసక్తితోటి ప్రతిఫలాకాంక్షతోటే కర్మల్ని చేస్తూ ఉంటారు కాంచేత విద్వాంసులు కూడా అటువంటి కర్మల్ని వాళ్ళకి ఆదర్శంగా ఉండటం కోసం చేస్తూ ఉండాలి శాస్త్రీయ కర్మల్ని కానీ నిష్కామంగా చేస్తూ ఉండాలి అంచేత ఇప్పుడు ఉదాహరణకు చెప్పుకుంటే ఒక వ్యక్తి ఉన్నాడు తన కుమార్తె వివాహం కోసమో లేదా ఒక సమస్య పరిష్కారం కోసమో ఓ అమ్మవారిని ఆరాధిస్తూ ఓ వ్రతమో పూజ చేస్తున్నాడు అనుకుందాం అది జ్ఞాని చూసి అతన్ని విమర్శించకూడదు జ్ఞాని కూడా అటువంటి పూజా కార్యక్రమాలని తాను కూడా నిష్కామంగా చేయాలి అంచేత జ్ఞాని ఒక విహిత కర్మని నిష్కామంగా చేస్తే సామాన్య ప్రజలు సకామంగా చేస్తుంటాడు అంచేత సమాజాన్ని రక్షించడం కోసం కర్మలు సామాన్య ప్రజలు త్యజించకుండా ఉండటం కోసం జ్ఞాని తాను నిష్కామంగా కర్మల్ని చేస్తూనే ఉండాలి 26వ శ్లోకం నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంజ్ఞనాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్ అనువాదం ఫలాసక్తితో కామ్యకర్మలు చేసేది వారిని విమర్శించక పవిత్రమైన కర్మాచరణను జ్ఞానిపరులకు చూపవలయను ఒక ప్రతిఫలాపేక్షతో చేసేటువంటి సామాన్య పనులు చూసి జ్ఞాని వాళ్ళని విమర్శించకూడదు ఇటువంటి కర్మలు చేయటం ఎందుకు నీకేమో ధ్యానమే మంచిది లేకపోతే తపస్సే మంచిది లేకపోతే జ్ఞాన మార్గమే మంచిది అని మనం అక్కడైన విషయాలు చెప్పినట్లయితే ఈ సకామ కర్మలు చేసేటువంటి ప్రజల్లో ఒక రక నిరాశ నిస్పృహ వచ్చి వాళ్ళు మొత్తం కర్తవ్య కర్మలు కూడా చేయటం మానేస్తారు కర్మలేని విముఖులైపోతారు వాళ్ళు అకర్మణిగా మారిపోతారు అంచేత జ్ఞాని అయిన వాడు తనకు అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా తన జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తున్నా కూడా ఇంకా జ్ఞానాన్ని పొందిన సామాన్య ప్రజలు కర్తవ్య కర్మలు చేసినప్పుడు వాళ్ళని ప్రోత్సహించాలి నెమ్మదిగా కర్మలు చేయిస్తూ వాళ్ళు నెమ్మదిగా నిష్కామ కర్మ మార్గంలోకి ప్రవేశపెట్టాలి 3వ అధ్యాయం 27వ శ్లోకం ప్రకృతే క్రియమాణాని గుణైకర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే అనువాదం ప్రాకృతమైన గుణముల వలన వివిధ కర్మలు జరుగుచుండును అహంకారమును మూఢచిత్తుడు తానే కర్తని తలుచుచుండును ప్రకృతి వల్ల పుట్టినటువంటి త్రిగుణాలు ఉన్నాయి ఏమిటా త్రిగుణాలు అంటే సత్వగుణం రజోగుణం తమోగుణం దీని అయితే కాకుండా ఆ మూడు గుణాల వల్ల మనస్సు బుద్ధి చిత్తం అహంకారం పంచభూతాలు దశేంద్రియాలు పంచతన్మాత్రలు ఏర్పడ్డాయి ఇవి 23 తత్వాలు ఈ 23 తత్వాలు చేసేటువంటి పనులు అన్నీ కూడా జీవుడు ఏమనుకుంటాడంటే ఆ తత్వాల వల్ల పనులు జరుగుతాయి ఆ కర్మలన్నీ ఆ పనులన్నీ తానే చేస్తున్నానని జీవుడు అనుకుంటాడు జీవుడు తన ఆత్మననే విషయాన్ని విస్మరిస్తాడు గుర్తించలేడు అందుకని అటువంటి అజ్ఞాని జీవుని ఏమన్నారంటే ఈ శ్లోకంలో అహంకార విమూఢాత్మ అన్నారు అంచేత తాను ఆత్మనని గ్రహించలేకపోవటం వల్ల అతను విమూఢాత్మ అని ఇక్కడ చెప్పబడింది అంచేత అజ్ఞానం వల్లనే మానవుడు జనన మరణ చక్రంలో చిక్కుకుంటాడు అంచేత జీవుడు తన శరీరం కాదని ఆత్మనని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి 28వ శ్లోకం తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోహ గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వాన సజ్జతే అనువాదం సాత్విక రాజస తామస కర్మలు ప్రకృతి గుణ జనితములని తత్వవేత్తకు తెలిసినందున తాను కర్తనని తలంచజాలడు తత్వవిత్తు అనగా ఎవరైతే తాను శరీరం కాదు తాను ఆత్మనని తెలుసుకుంటాడో 23 తత్వాలు పైన చెప్పినటువంటి మనసు బుద్ధి అహంకారము దశేంద్రియాలు పంచతన్మాత్రలు పంచభూతాలు వల్ల ఉన్నటువంటి ఈ 23 తత్వాల వల్ల ప్రభావం వల్లే ఈ కర్మలు జరుగుతున్నాయని ఎవరైనా తెలుసుకుంటారో వాడిని జ్ఞాని అని అంటారు ఆ జ్ఞాని ఈ త్రిగుణాల ప్రభావం వల్లనే ఈ కర్మలు జరుగుతాయని ఇంద్రియాలు ఆ యొక్క విషయవాంఛల్లో చిక్కుకుంటూ ఉంటాయని విషువుత ఎప్పుడు తెలుసుకుంటాడో అతని ఇంద్రియాలకు లొంగడు విషయవాంఛలని ఆకర్షించబడవు అంచేత ఇటువంటి విషయాలు తెలుసుకున్నవాడు ఏదోని భాగాలకు కూడా
చిక్కుకోకుండా ఉంటాడు అతను అసంగుడిగా తన జీవితాన్ని కొనసాగిస్తాడు. 19వ శ్లోకం. ప్రకృతి గుణసమూఢాః సజ్జంతే గుణకర్మసు తాన్ అకృష్ణవిదో మంతాన్ కృష్ణవిత్తు నవిచాలయేత్. అనువాదం. ప్రకృతి గుణ మోహము చేత కర్మసంగులకు అల్పజ్ఞానులైన మందబుతుల కర్మాచరణము చలింపచేయుట జ్ఞానికి తగదు. శుద్ధ సత్వగుణాన్ని పొంది నిష్కామ జీవితాన్ని గడుపుతున్న జ్ఞాని సకామ కర్మ చేస్తున్నటువంటి సామాన్యుల్ని మందమతుల్ని ఒక్కసారిగా విచితం చేసి కర్మ చేయడం మంచిది కాదు అని వాళ్ళ కర్మాచరణకి ఎప్పుడు కూడా దూరం చేయకూడదు. ఒకవేళ వాళ్ళు నిషిద్ధ కర్మలు ఆచరిస్తుంటే నిగ్రహించి ఆ విధంగా చేయకూడదని చెప్పాలి తప్ప, సకామ కర్మల్ని శాస్త్రవిధ కర్మల్ని సకామంగా చేస్తున్నప్పుడు వాళ్ళని ఒక్కసారిగా పెడదారి పట్టించకూడదు అని కృష్ణ పరమాత్మ అభిప్రాయం. అంటే ఆయన చెప్పేది ఏమిటంటే, మానవులు సత్కర్మల్ని శాస్త్రవిధ కర్మల్ని చెయ్యాలి, కాకపోతే నెమ్మదిగా ప్రయోజనం ఆశించకుండా అటువంటి కర్మలు చేయటం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని కృష్ణ పరమాత్మ సలహాయిస్తున్నాడు. 30వ శ్లోకం. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీర్నిన్మమో భూత్వా యుద్ధస్య విగతజ్వరః. అనువాదం. ఆత్మజ్ఞానము నిండిన మదితో సమస్త కర్మలు నాకర్పించుచు ఆశామోహము లేనివాడవై తాపం వదిలి యుద్ధము చేయము. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి ఇక్కడ మరొక సలహా ఇస్తున్నాడు. ఓ అర్జున, ఆత్మతత్వాన్ని నిష్కామ కర్మతత్వాన్ని కూడా నువ్వు అర్థం చేసుకున్నావు కదా, ఆ రెండు విషయాల్ని మనసులో నిలుపుకో. ఈ విధం ఆశ కానీ మోహం కానీ లేకపోతే ప్రయోజనం కానీ ఆశించకుండా సమస్త కర్మ నువ్వు చేసే ప్రతి కర్మ కూడా నాకర్పించు, నా కోసం కర్మ చేస్తున్నావు అనుకో. ఏ విధమైన శోకతాపాలు లేకుండా లేకపోతే లాభనష్టాలు కొంచెం ఆలోచించకుండా నువ్వు నిష్కామంగా యుద్ధం చెయ్యి అని అర్జునుడు కృష్ణుడు ప్రోత్సహిస్తున్నాడు. కృష్ణుడు ఆత్మలకు ఆత్మ, ఆయన పరమాత్మ, మొత్తం సృష్టిని సృష్టించింది ఆయనే, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, దయామయుడు, శ్లోకాన్ని శాసించగల మహానుభావుడు. అటువంటి పరమాత్మ యొక్క ఆజ్ఞానుసారం యుద్ధం చేసినట్లయితే అర్జునుడికి ఏ విధమైనటువంటి పాపం అంటదు, ఏ విధమైన దోషం కూడా రాదు. పైగా చేసే పని పరమాత్మ యొక్క పని అనుకుని దాని ఫలితాన్ని భగవంతుడు అర్పించినప్పుడు ఏ దోషం ఉండదు. 3వ అధ్యాయం 31వ శ్లోకం. ఏమే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. నేను చెప్పిన మార్గమందున శ్రద్ధను కలిగి అసూయ విడిచి అనుసరించడి మానవులన్నాడు కర్మబంధమున బద్ధులు కారు. ఏ విధమైనటువంటి ద్రాసదృష్టి లేకుండా భగవంతుడిని విశ్వాసం కలిగి ఎక్కువ శ్రద్ధతోటి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఈ విధాన్ని అనుసరించేవాళ్ళు సమస్త బంధాల నుంచి కూడా విముక్తులవుతారు, ఆ విధంగా పాపం నుంచి కూడా విముక్తులవుతారు. ఈ యొక్క విధానం, ఈ ఏ కార్యక్రమం చేసినా భగవంతుడి ఇష్ట ప్రకారము నిష్కామంగా చెయ్యనేటువంటి ఈ విధానము సమస్త మానవాళికి కూడా వర్తిస్తుంది. అన్ని ఆశ్రమాల వాళ్ళు, అన్ని వర్ణాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు, అన్ని సమాజాల వాళ్ళు కూడా కర్తవ్య కర్మల్ని భగవంతుడికి అర్పణ చేసినట్లయితే, ప్రతిఫలాపేక్ష లేకుండా తమ కార్యక్రమాలు ఆచరించినట్లయితే వాళ్ళు భగవంతుడికి ఇష్టలు అవుతారు. ఆ విధంగా చేయటం వల్ల బంధంలో చిక్కుకోరు, పాపరహితులుగా ఉంటారు. 32వ శ్లోకం. ఏత్యే తదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాస్తాన్ విద్దినస్తాన్ అచేతసః. నా మార్గం అనుష్ఠించక ద్వేషభావముతో మెలిగేవారు బుద్ధిహీనులే, జ్ఞానశూన్యులే, చెడిన వారిగా తలచముపాద. శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఈ యొక్క సిద్ధాంతం ప్రతిపాదించే నిష్కామ కర్మ సిద్ధాంతం, ఆ విధానంలో దోషాలు వెతుకుతూ దాన్ని ఏమో అనుసరించకుండా ఆయన ఉపదేశాన్ని పాటించకుండా కొంతమంది మూఢాచారులు, భ్రష్టాచారులు కూడా ఇది వేరే వేరే మార్గాన్ని అనుసరిస్తుంటారు. భగవంతుని మీద విశ్వాసం లేని వాళ్ళు, భగవంతుని వాక్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళు కష్టాలు పాలవుతారు, పతనం అవుతారని కృష్ణ పరమాత్మ హెచ్చరిస్తున్నాడు. ఇటువంటి భగవంతుని మీద విశ్వాసం లేని విపరీత భావాలు గల వాళ్ళని ఏమంటారంటే అచేత సహా అని శ్లోకం చెప్పారు. అట్టి వాళ్ళు తామసభావాన్ని కలిగి ఉంటారు, మూర్ఖంగా ప్రవర్తిస్తారు, భగవంతుడి భక్తులకు విశ్వాసం ఉండదు. వాళ్ళు మరణం తర్వాత నరకాన్ని పొందటం, తర్వాత జన్మలో నీచమైన జన్మలు పొందడం కూడా జరుగుతూ ఉంటుంది. కనుక భగవంతుని విశ్వాసం ఉంటుంది ఎంతో ముఖ్యము. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి, నివేదిత టీవీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.